చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒకసారి హత్యా ప్రయత్నం జరిగింది. ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. తిరుపతిలో నక్సలైట్లు బాంబు పేల్చారు, ప్రమాదంలో పడ్డాడు, బతికి బయటపడ్డాడు. ఆ రోజున అపోజిషన్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మేమేమీ ఇది కుట్రం లేదే, దాన్ని ఖండించాం. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేశాడు, ఇది ముఖ్యమంత్రి మీద జరిగిన దాడిని మేము ఖండిస్తున్నామని. మీరు ఖండించాలి, దానిలో వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒక రాజకీయ రంగు పులిమి ఇది ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఆర్భాటం అనేటువంటి మాట మాట్లాడడం అన్యాయం, అక్రమం, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని అందరూ ముక్తఖండంతో ఖండించాలి. ఏం జరిగిందో చూద్దాం. మీరు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, కానీ మీరు ఒక కంక్లూజన్కి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మీ ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు బయటకు వస్తాయనేది నా సంగతి కాదు, ప్రజలను అడగమంటున్నా, విగ్గులైనటువంటి పౌరులను అడగమంటున్నా. నేను అడుగుతా ఉన్నా, ఒక గంటలోనే మీరు ఇది ప్రచారార్భాటాల కోసం చేసుకునేటటువంటి పని అనేటువంటి మాట పోలీస్ బాస్ డీజీపీ ఠాకూర్ గారు అన్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఇన్వెస్టిగేషన్ అనేది ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితి ఉందని మేము బాధపడుతున్నాం. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవశాత్తు అది మెడకు తగలుకోకుండా చేతికి గాయమై బయటికి పట్టడం మేము ఒక విధంగా అదృష్టంగా భావిస్తున్నాం. రకరకాల అభిప్రాయాలు, రకరకాల అనుమానాలు ఉన్నాయి. మా బుర్రల్లో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను బలపరిచే విధంగా మంత్రులు మాట్లాడుతున్నారు, ఈ అనుమానాలను బలపరిచే విధంగా ఎల్లో మీడియా మాట్లాడుతున్నది. మా అనుమానాలను అన్నింటినీ మేము ఇప్పుడు చెప్పకపోయినా ఇన్వెస్టిగేషన్ మాత్రం సక్రమంగా జరిగి తీరాలి. ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే వాస్తవాలు బయటకు రావు. మసిపూసి మారేడుకాయ చేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాము, రీజనబుల్ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. దీనిలో లోకేష్ బాబు హస్తం ఉందా, చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందా? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలతాయి, రేపే నుండి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. నిప్పు లాంటిది నిజం బయటకు వస్తుంది, ఎప్పటికీ ఆగదు. ఇవాళ వాళ్ళు టీవీలో ఎన్ని మాట్లాడినా కూడా వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి అభిప్రాయం ప్రజల మధ్యకు వస్తాయి. మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంటు, చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు చేస్తే మేము చేయగలిగిందేమీ లేదని మనం చేస్తున్నాం.